రైతన్నల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలుపై ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్న జోగి రమేష్ బంటుమిల్లి మండలంలోని మంజులూరు గ్రామంలో ఉన్న రైతుల వద్దకు వెళ్లి రబీ పంట కొనుగోలుపై ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని స్వయంగా అడిగి తెలుసుకొని ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత జగనన్న ప్రభుత్వానిదని చెప్పిన పెడవ నియోజకవర్గం శాసనసభ్యులు జోగి రమేష్. విశాఖలో వైద్యుల నిర్లక్ష్యంతో కూర్చొని ప్రసవించిన గర్భిణి, అడవివరం ఆరోగ్య కేంద్రంలో రోడ్డుపై ప్రసవించిన గర్భిణి, కరోనా టెస్ట్ కోసం నిరీక్షిస్తూ కూర్చున్న చోటే ప్రసవించిన బాధితురాలు. సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఉల్లెంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 40 మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా 500 రూపాయల నగదు, 5 కిలోల బియ్యం, 1 కిలో చక్కెర, బాదం, కిస్మిస్, సేమ్యాల పంపిణీ కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శుంకర మల్లేశం గౌడ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో గత సంవత్సరం కాలం నుండి లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 600 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని, నేడు పేద ముస్లిం కుటుంబాలకు నేనున్నానంటూ ముందుకొచ్చి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న ట్రస్ట్ సేవలను కొనియాడుతూ చైర్మన్ ఉల్లంగల ఏకానందంకు ధన్యవాదాలు తెలిపారు. వారు ఆర్థికంగా రాజకీయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఉల్లెంగల సేవా ట్రస్ట్ ద్వారా పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా పంపిణీ చేయడం సంతృప్తినిచ్చిందని, పేద ప్రజలకు తన వంతుగా నిత్యావసర వస్తువులు గత శతాబ్ద కాలంగా ఆపదలో ఉన్న వారికి తోడుగా ఉంటూ ఉల్లెంగల సేవా ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకునూరు గ్రామ సర్పంచ్ చీపురు రేఖ, మల్లేష్ యాదవ్, గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పుప్పల మహేందర్, టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోతి విజయరావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆందే బీరయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదేశ్ అశోక్, నాయకులు శనిగరం లక్ష్మణ్, మంతపూరి సత్తయ్య, మాజీ ఉప సర్పంచ్ కోతిదాసు, చింతకింది చంద్రశేఖర్, తాటికొండ చక్రధర్, కోయినేని శ్రీనివాస్, ఎండి అహ్మద్, ఎండి సద్దాం, అజీమద్దీన్, కాజామద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ పండుగ శుభ సందర్భంగా ఉల్లెంగల సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉల్లెంగల ఏకానందం గారు ఆకునూరు గ్రామ మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 40 కుటుంబాలకు ఈరోజు వాళ్ళకి లాక్డౌన్ సందర్భంగా వాళ్ళకు చేయూతనివ్వాలి, వారికి పండుగ మంచి జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో రేపు పండుగకు అవసరమైనటువంటి బియ్యము, మరి అదేవిధంగా చక్కెర, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి సేమియా వారు చేసుకుని సేమియా కుర్మా చేసుకుంటే వాళ్ళ ప్రత్యేకం కూడా వారికి సంబంధించిన సన్నాలు కూడా పూర్తి అయ్యి రేపు వాళ్ళు చికెన్ మటన్ అనేటువంటి సందర్భం వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు 500 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఈరోజు ఒక మంచి ధార్మికంగా మా ఆకునూరు గ్రామంలో ఒక గొప్ప పేరెత్తున్నటువంటి వ్యక్తి. గతంలో కూడా గతం పోయిన సంవత్సరం కరోనా సందర్భంగా ఆకునూరులో కనీసం 600 పేద కుటుంబాలకు కూడా ఇదే విధంగా సాయం చేయడం జరిగింది. కులం మతం అనే కాకుండా పేదలు అనేటువంటి ఒకే కులం పేదలకు ఉన్నది, ఒకటే కులం కాబట్టి పేదలందరికీ చేతనిచ్చుకుంటూ వారికి ఛాయాశాఖగా నిలుస్తున్నటువంటి ఏకానందం మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్యంతో ఉండి రేపు రానున్న రోజుల్లో ఒక మంచి ఇంకా వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఇంకా ఉన్నత వ్యవహారంలో ఉండాలి అని కోరుకుంటూ ఈ గ్రామ ప్రజల తరఫున అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా మరి 15 రోజుల నుంచి ఆకునూరు గ్రామం సెల్ఫ్ లాక్డౌన్లో ఉంది. మరి నిన్న మొన్న ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి లాక్డౌన్ చేశారు. మరి కరోనా సందర్భంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈ రేపు జరిగిపోయే రంజాన్ పండుగకు ఈ సరుకులు కానీ రేపు సేమియాలు కానీ బియ్యం కానీ ఇంకా వగైరా వగైరా వాళ్ళు సిద్దిపేట పోయి తెచ్చుకోవాలి. మరి సిద్దిపేట పోతే చాలా ఇబ్బంది పరిస్థితి ఉండాలి, కరోనా అంటే అవకాశం ఉందని ఆలోచనతో మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశం గారికి, సర్పంచ్ రేత మల్లేశం గారికి, మా విజయ్ గారికి, మరి మా రైతు సంఘం అధ్యక్షుడు మహేందర్ గారికి, నా తోటి ఉన్న లక్ష్మణ్ కానీ
శేఖర్ కానీ దాసు కానీ ప్రతి ఒక్కరు కూడా సత్యం కానీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి కూడా వచ్చిన తీవ్రంగా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే మరి రేపు జరగబోయే కార్యక్రమం వాళ్ళు కనీసం ఒక ఇంటికి ఇంకో 1,000 రూపాయలు ఖర్చు ఉంటుంది కాబట్టి మరి 1,000 రూపాయలు కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. పేదరికంలో ఉన్నప్పుడు కూడా ముస్లిం సోదరులు చాలా అద్భుతంగా చేసుకుంటారు. సేమియాలు కానీ రేపు వాళ్ళ బగారా కానీ బిర్యానీ కానీ అలాంటివి అద్భుతంగా చేసుకుంటారు కాబట్టి వారు రేపు జరగబోయే 1 రూపాయి ఖర్చు వాళ్ళ జేబు నుంచి పెట్టుకోకుండా మా ట్రస్ట్ ద్వారానే ఉల్లెంగల సేవ ట్రస్ట్ ద్వారానే పెట్టాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి మాకు చిన్నప్పటి కూడా ఆత్మీయ అనుబంధం ఉన్నాయి ముస్లింలతో మాకు మా వడగట్టు కూడా ముస్లింల మధ్యనే ఉంటాయి కాబట్టి మరి వాళ్ళకు మా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మా వెంట ఉండి వాళ్ళతో మేము ఉన్నాం కాబట్టి వారు కూడా భగవంతుడు మరీ మరో రంజాన్ను ఇట్లా కాకుండా అందరి మధ్య జరుపుకునే విధంగా జరగాలి. రేపు ఆలింగనం చేసుకునే కార్యక్రమం ఉండదు అందుకే వారికి ఈరోజే రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. మరి కార్యక్రమాన్ని కూడా మా ఎమ్మెల్యే గారి అనుమతి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమం ఇంకింత ముందు తీసుకోవడానికి మా సోదరులందరూ కూడా సహకరిస్తారు ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ జై జై తెలంగాణ జై కేసీఆర్. పెడవ మండలంలో ఈరోజు తోటమూలలో ఉన్న ఫంక్షన్ హాల్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దల సమావేశంలో పాల్గొన్న బందర్ రెవెన్యూ డివిజన్ అధికారి కాజావలి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో నెంబర్ 51 ప్రకారం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పండుగను జరుపుకోవాలని ముస్లిం మత పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో బందర్ డిఎస్పీ రమేష్ రెడ్డి, బందర్ రూరల్ సిఐ కొండయ్య, పెడవ మండల తహసీల్దార్ మధుసూదన్ రావు, పెడవ మున్సిపల్ కమిషనర్ మల్లవరపు అంజయ్య, పెడవ పట్టణ ఎస్ఐ టి మురళి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పాటించాలి అనే దాని మీద ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి జీవోఆర్టీ నెంబర్ 51 ప్రకారం ఆ నియమ నిబంధనలు వాటికి తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ రేపు పండుగ జరుపుకోవడానికి ఇక్కడ అంగీకరించారు. ముఖ్యంగా ఈ యొక్క ప్రదేశాల్లో కానీ ఈ పండుగ అమలు చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్ ఈ యొక్క డిసిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మసీదుల్లో నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 50 మందికి మించకుండా, అంటే అది కూడా పెద్ద మసీదులు అయితే 50 మందికి మించకుండా కనీసం 2 మీటర్ల డిస్టెన్స్ పాటిస్తూ మనిషికి మనిషికి ఒక సోషల్ డిస్టెన్స్ తో నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఎక్కువ మంది ఉన్నట్లయితే 2-3 వింతలుగా వారు 50 మందికి మించకుండా నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి మసీద్ దగ్గర కూడా శానిటైజర్స్ ఏర్పాటు చేయాలి. తప్పనిసరిగా మాస్క్ ధరించిన వారిని మాత్రమే మసీదు లోపలికే అనుమతించాలి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అదేవిధంగా సింటమ్స్ ఎవరైనా దగ్గు జలుబు జ్వరం లాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఇళ్లలోనే నమాజ్ చేసుకోవాలి. కానీ మసీదుకి రాకూడదు అనేది చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా తిరువూరులో ప్రస్తుత పరిస్థితులపై స్పందించి మాట్లాడిన తిరువూరు మున్సిపల్ కమిషనర్ కేవీఎస్ఎన్ శర్మ, సచివాలయ సిబ్బంది 10 టీములు కర్ఫ్యూలో భాగంగా వర్క్ చేస్తున్నట్లు తెలిపిన కమిషనర్, శానిటరీ, ఉమెన్ ప్రొడక్షన్, వెల్ఫేర్, ANMలు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్క టీంలో 4 చొప్పున 40 మంది సెక్రటరీ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. మనం కరోనాని ఎదుర్కొనాలనే ఉద్దేశంతో ఈ టైమింగ్స్ అవి కూడా గవర్నమెంట్ చెప్పిన ప్రకారం 6-12 షాపులు తీసి ఉంచుకోవటం, వ్యాపారాలు చేసుకోవటం ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. అందరూ చక్కగా క్రమశిక్షణతో పాటిస్తున్నారు. ఈ షాపులకు వచ్చే వాళ్ళని మనం వాళ్ళకి మాస్కులు ఇవ్వండి అని షాపు యజమానులు చెప్పుకున్నాం. మాస్క్ ధరించిన వాళ్ళని అలౌ చేద్దాం, నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టమన్నాం, అలాగే షాపుల ముందు రింగులు పెట్టి సోషల్ డిస్టెన్స్ పాటించేలా చేయమన్నాం. చాలా మటుకు మన తిరువూరు పట్టణంలో మేము గమనించాము. కానీ మేము అదే పనిగా వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి పెనాల్టీలు వేసి ఈ టైంలో హడావిడి చేయడం అంటే కొంచెం వాళ్ళ వ్యాపారానికి ఇబ్బంది. పబ్లిక్ కూడా ఆ మినిమం టైంలో వచ్చి షాపింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు మనం వెళ్ళి ఆటంకపరిస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో కొంచెం చూసి చూడనట్టుగా మేము వెళ్ళడం జరిగింది. అంతేగాని పూర్తిగా అయితే వదిలేయలేదు. ఆల్రెడీ మేము ఒక టీముకి 4 చొప్పున 10 టీముల్ని మన సచివాలయ సెక్రటరీని మన సచివాలయ సెక్రటరీలో ANMs ఉన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రమవుతున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో శానిటేషన్ పనులను కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతి వార్డులో పర్యటిస్తూ డ్రైనేజీ వ్యవస్థని సరిచేయించారు.
వీధి వీధిలో హైడ్రోక్లోరైడ్ ద్రవ్యాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ చల్లించారు. పట్నంలో ఎవరైనా కరోనా బారిన పడితే వారి కుటుంబ సభ్యులకు ఆహారం అందించే ఏర్పాట్లు చేశామని, అందుకోసం మున్సిపల్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని కమిషనర్ తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ చేతులు శానిటేషన్తో శుభ్రపరచుకోవాలని, బయటకు వచ్చినప్పుడు సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలని తెలిపారు. పట్నంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా వ్యాపారస్తులు అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు జరుపుకోవాలని, ఎక్కడైనా ప్రజలు గుమ్ముగూడి ఉంటే సదరు దుకాణాలకు చలానాలు వేస్తామని, కరోనా కట్టడికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.